వైపున ఏలూరులో పెద్ద ఎత్తున ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మన పబ్లిక్ వచ్చాడు దాదాపు 350 వరకు కేసులు అయినాయి. అయితే వెంటనే 3-4 అవర్స్లో డిశ్చార్జ్ అవుతున్నారు. ఎందుకు ఇలా అవుతోంది అన్నటువంటి దాన్ని ఓ పక్కన ఎయిమ్స్ వాళ్ళు చూస్తున్నారు, ఇంకో పక్కన ప్రభుత్వం వైపు నుంచి కూడా చెక్ చేస్తున్నారు. అటు నిన్న సోమవీర్రాజు గారు కానీ, తర్వాత వాళ్ళు ఇదే మన లోకేష్ గారి పరామర్శలు, ఇంకోవైపున తాజాగా ఏది లోకేష్ గారు నిన్నే పరామర్శించారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, నిన్న పొద్దున్న డిప్యూటీ సీఎం గారు వెళ్ళటం, ఇదంతా జరిగింది. అయితే ఇక్కడ ఫిట్స్ తరహాలో వస్తుంది. ఫిట్స్కి ఒక వ్యక్తి నిన్న చనిపోయారన్నటువంటి ప్రచార నేపథ్యంలో ఒక వైద్యులు ఇచ్చినటువంటి సలహా, ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం గుర్తు పెడతారు, అందరూ అతను చుట్టూ ముగేసి అతని గాలి ఆడకుండా ప్రమాదంలోకి నెట్టేస్తారు, అది మంచిది కాదు, అవి ఒక్కోసారి కోసుకుపోతాయి కూడా. అదే సందర్భంలో తాళాలు పెట్టడం సరే, దాంట్లో సినిమాల్లో చూపెట్టిన పక్కన పెడితే అసలు ఏం చేయాలి అంటే గాలి ఆడేలా అతని చుట్టూ ముగిన వాళ్ళు దూరం జరగాలి, గాలి తగిలేలా చూడాలి, నోట్లో ఏదన్నా ఆహారం ఉంటే దాన్ని బయటికి తీసేయాలి, లేకపోతే అది లంగ్స్లోకి వెళ్ళి ప్రమాదం తెస్తుంది. అలాగే బట్టలు ఏదన్నా చొక్కా ఇట్లాంటి ప్యాంటు కానీ ఇవి టైట్గా ఉంటే కొంచెం లూజ్ చేయాలి. ఫిట్స్ ఆగిపోయాక ఓ పక్కకి పడుకోబెట్టాలి, పక్కకి తీసి వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి. వాళ్ళు సెలైన్తో ఇంజెక్షన్స్ డ్రిప్ లాగా ఇస్తారు, కొందరు వెంటనే 2-3 బిందెలు నీళ్లు పోసేస్తారు, ఆ నీళ్ళకి ఊపిరాడక మరింత ప్రాణాంతకం అవుతుంది, కాబట్టి ఇది మరింత ప్రమాదకరం. రోగికి ప్రమాదం జరగకూడదంటే చుట్టూ ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఇలా చూడాలి అన్నటువంటి పాయింట్ సలహా ఇస్తున్నారు. అయితే ఇది ఒక్క ఫిట్సే కాదు కాబట్టి ప్రస్తుతానికైతే ఫిట్స్ వాళ్లతో ఎలా వ్యవహరిస్తున్నారో అట్లాంటి బాధ్యతగా వ్యవహరించమన్నటువంటి సలహా వైద్యులు ఇస్తున్నారు.